లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు, మాట ఇచ్చాం మాఫీ చేశాం, సోనియా రాహుల్ ఇచ్చిన హామీని నెరవేర్చాం, ఆగస్టు 15లోగా 2 లక్షల ప్రక్రియ పూర్తి చేస్తాం, పాస్బుక్కే ప్రాతిపదిక, నెలాఖరున వరంగల్లో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ, రైతు రుణమాఫీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, ఇక రైతన్నకు రుణవిముక్తి, లక్షలోపు రుణాల మాఫీకి 6,098 కోట్లు విడుదల, నల్గొండ జిల్లాకు 454 కోట్లు, ఇక రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన సంబరాలు, మీరు సల్లగా ఉండాలి సార్, వీడియో కాన్ఫరెన్స్లో సీఎంకు అన్నదాతల ధన్యవాదాలు. 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, 25న బడ్జెట్ నోటిఫికేషన్ జారీ, కుక్కల దాడులను ఎలా నియంత్రిస్తారో చెప్పండి, మంగళవారం కూడా ఓ చిన్నారి బలయ్యాడు, తగిన చర్యలు చేపట్టకుంటే ఉపేక్షించమంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం, పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి, దాదాపు 250 మీటర్ల పొడవున కొట్టుకుపోయిన ఆనకట్ట, జల దిగ్బంధంలో తెలంగాణ ఏపీ పరిధిలోని 14 గ్రామాలు, 2,000 కుటుంబాలపై వరద ప్రభావం, సెల్ ఫోన్లు పనిచేయకపోవడంతో ఏం జరుగుతుందో తెలియని దుస్థితి, వాగులో చిక్కుకున్న 28 మందిని హెలికాప్టర్తో రక్షించిన సిబ్బంది, ఇక పరీక్ష కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు వెల్లడించాలని ఎన్టీఏను ఆదేశించిన సుప్రీంకోర్టు, 3 పెట్టెలు 4 బీరువాల్లో భద్రంగా ఆభరణాలు, పూరి శ్రీక్షేత్రం రహస్య గది నుంచి స్ట్రాంగ్ రూమ్కు తరలింపు. ఆంధ్రజ్యోతి, రుణం తీరిన తరుణం, 11 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మాఫీ సొమ్ము, నా జీవితంలో మరుపురాని రోజు నెలాఖరులో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ, దొంగల మాటలు నమ్మొద్దు, సవాళ్లు విసిరి పారిపోతారని తెలుసు, వాళ్ళ రాజీనామా కోసం పట్టుబట్టం, కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లారు, ఆ సంక్షోభాన్ని బట్టి చక్కబెడుతున్నారు, రుణమాఫీ కార్యక్రమంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు, రేపు ఢిల్లీకి సీఎం రాహుల్కు ఆహ్వానం, ఇక రైతులకు మళ్లీ రుణాలు ఇవ్వండి, 31,000 కోట్ల మేర రుణమాఫీ దేశ బ్యాంకింగ్ చరిత్రలో ఓ రికార్డు, రైతులను ఇబ్బంది పెట్టద్దు, బ్యాంకుల వద్ద ఉత్సవాలు, ఎస్ఎల్బీసీ భేటీలో బట్టి వ్యాఖ్యలు, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రైతులు రుణాలు ఇవ్వాలన్న తుమ్మల, ఇక రుణపడి ఉంటాం, బ్యాంకు అప్పు ఏకకాలంలో మాఫీ, రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తాం, రైతు వేదికల నుంచి అన్నదాతల కృతజ్ఞతలు, ఇక 2 లక్షల కేటగిరీకే ఎక్కువ బడ్జెట్, 3వ విడతకు 18,000 కోట్లు, రుణమాఫీ బడ్జెట్లో 60% దానికే, ఇక చిన్నారులపై కుక్కల దాడి హైకోర్టు ఫైర్, ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరస్పర ఆరోపణల తగు పరిష్కారాలతో రావాలి, ప్రభుత్వానికి ఆదేశాలు, ఇక పరీక్ష కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు, నగరాల వారీగా రేపు 12:00 ప్రకటించాలి, 22న మరోసారి విచారణ, కఠిన చట్టాల పేరుతో బెయిల్ ఇవ్వకుండా ఆపలేరంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్య, ఇక రాష్ట్రంలో 750 కోట్లతో మలబార్ గోల్డ్ పెట్టుబడులు, మంత్రి శ్రీధర్బాబుతో చైర్మన్ భేటీ, ఇక ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రైవేట్ అప్పులు, కన్సల్టెన్సీలతో శ్రీధర్బాబు సమావేశం, ఉప ఎన్నికలపై బీజేపీ నజర్, 5-6 బలమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే ప్లాన్, పార్టీ అధిష్టానం ముందు ప్రతిపాదన, ఇక వాగుతో పెద్ద డేంజర్, భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని పెదవాగుకు భారీ వరద, నారాయణపురంలోని 2 వాగుల మధ్య చిక్కుకున్న 25 మంది, హెలికాప్టర్ ద్వారా బాధితులను రక్షించిన సిబ్బంది, రాష్ట్రంలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, నమస్తే తెలంగాణ, 6 గ్యారంటీలు అమలు చేసేసాం, వాటితో పాటు ఎన్నికల్లో చెప్పిన రుణమాఫీ పూర్తి చేశాం, నెలాఖరున వరంగల్లో రాహుల్ గాంధీ కృతజ్ఞత సభ, పాస్బుక్కే ప్రామాణికం, రేషన్ కార్డుపై అపోహలొద్దంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యలు, ఇక మాఫీ మాయాజాలం, సర్కారు చెప్తున్న లెక్కల్లో గందరగోళం, లక్షలోపు రుణం ఉన్నా కనిపించని పేర్లు, అస్పష్ట జాబితాతో రైతుల్లో ఆందోళన, అర్హుల జాబితాలో విడుదలలో గోప్యత, లబ్ధిదారుల జాబితా మాత్రమే ప్రకటన, రైతుల సందేహాలకు బ్యాంకర్ల మౌనం, అడంగల్ అన్నదాతల ఆశలు ఆవిరి, కొత్తగూడెం సహకార సంఘంలో 720 మంది అన్నదాతలకు రుణమాఫీ నిల్, ఇక అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, ఇక రైతు బంధు పైసలు రుణమాఫీకి, 7,000 కోట్ల రైతు బంధుల నిధులు కూడా దారి మళ్లించారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసానికి ఇది పరాకాష్ట, 40 లక్షల మంది అర్హుల్లో 11 లక్షల మందే ఎంపిక, గత రుణమాఫీ లబ్ధిదారులతో పోలిస్తే 4వ వంతే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం, ఇక 13 హామీలు అమలు చేయి, అప్పుడే 6 గ్యారంటీలు పూర్తి, ఆగస్టు 15 కల్లా చెప్పినవన్నీ చేస్తే సవాల్కు సిద్ధం, చేయకపోతే సీఎం పదవికి రిజైన్ చేస్తావా అంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్, కుక్కల కట్టడికి ఏం చేశారంటూ ప్రభుత్వ తీర్పు హైకోర్టు ఆగ్రహం, పెదవాకు పెనుముప్పు, వరద ఉధృతికి 2 చోట్ల గండి, ఏ క్షణమైనా కట్ట తెగే ప్రమాదం, కొత్తగూడెం జిల్లాలో హై అలర్ట్, ఫాస్ట్టాగ్ స్టిక్కర్ లేకుంటే డబుల్ టోల్, ఎన్హెచ్ఏఐ ఆదేశాలు, ఇక డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్, రక్తం గడ్డగట్టే ప్రమాదం ఉంది, అప్రమత్త అవసరం ఉంటున్న వైద్య నిపుణులు, ఇవి ప్రధానంగా తెలంగాణ ఏషన్లో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఏషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, వణికిస్తున్న వరద, రాష్ట్రంలో ముమ్మరంగా వానలు, ఎగువ నుంచి గోదావరికి భారీ ప్రవాహం, ఉమ్మడి గోదావరి జిల్లాలో పొంగుతున్న వాగులు వంకలు, పెద్దవాగు ప్రాజెక్టుకు గండి, విలీన మండలాలకు పొంచి ఉన్న ముప్పు, ఏలూరు జిల్లాలో కొట్టుకుపోయిన కారు, రేపు నేడు భారీ వర్షాలు, ఇక 3 పెట్టెలు 4 అల్మారాల్లో భద్రంగా పురుషోత్తమ ఆభరణాలు, డ్వాక్రా మహిళలకు 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు, 7.5 లక్షల మందికి అందించలేక ప్రణాళికలు, బంగ్లాదేశ్ అల్లకల్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలో 18 మంది మృతి, 2,500 మంది గాయాలు, దేశమంతా సైన్యం మోహరింపు, పరీక్షా కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు, ఇక వికసిత్ భారత్ను విరచిస్తారా, 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం, అభివృద్ధి సంక్షేమం మధ్య సర్కారు సమతూకం పాటించాలంటున్న ఆర్థిక నిపుణులు, ఇక టీడీపీ వైసీపీ ఘర్షణ,
పొంగనూరులో తీవ్ర ఉద్రిక్తత. మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి ఎంపీ ముదిన్ రెడ్డి రాక రైతులతో కలిసి అక్కడికి చేరుకున్న టీడీపీ నేతలు నేతిగుట్టపల్లె నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్, రాళ్లు రువ్వుకున్న అధికార ప్రతిపక్ష శ్రేణులు, ఏడుగురు టీడీపీ కార్యకర్తలు, కానిస్టేబుల్ గాయాలు, గాల్లో రబ్బర్ బుల్లెట్లు పేల్చిన ఎంపీ గన్మెన్. ఇక నేర కౌగిలిలో బాల్యం, లైంగిక దాడులకు తెగబడుతున్న బాలలు, హింసాత్మక నేరాల్లోనూ ప్రమేయం, తల్లిదండ్రుల అప్రమత్తతే కీలకం. ఆంధ్రజ్యోతి, ముంచెత్తిన వాన, పొంగిపొర్లుతున్న వాగులు వంకలు, ఏజెన్సీ గ్రామాల్లో స్తంభించిన రాకపోకలు. ఇక గంజాయి మత్తు వదిలేదేలా, జగన్ పాలనలో గంజాయి వనంగా ఏపీ, విశాఖ మన్యంగా కేంద్రం సాగు, మైనర్లు, విద్యార్థులు, యువతపై వలవ, రాష్ట్రం నుంచి దేశమంతా అక్రమ రవాణా, ఎక్కడ పట్టుబడ్డా ఏపీ వాళ్ళదే, కట్టడికి చంద్రబాబు సర్కార్ చర్యలు. ఇక చావు రాజకీయం, హతుడు రషీదు, హంతకుడు జిలానీలు, గతంలో ఖాన్ ముఠాలో సభ్యులే, ఖాన్ వినుకొండ వైసీపీ అధ్యక్షుడు, 5 ఏళ్ళు గ్యాంగ్తో దందాలు. గత తొలి ఏకాదశి రోజున గ్యాంగ్లో వారు, రషీదు జిలానీల మధ్య విభేదాలు, జిలానీ ఆయన అన్న అరెస్టు, మళ్లీ తొలి ఏకాదశి రోజునే రషీద్ హత్య, టీడీపీపై నెపం వేసి నేడు వినుకొండలో జగన్ పరామర్శ యాత్ర. ఇక పొంగనూరులో హైటెన్షన్, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో మకాం, నేతిగుట్టపల్లి రిజర్వాయర్ పరిహారం కోసం వచ్చిన రైతులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి రెడ్డప్ప ఇల్లు దిగ్బంధం, ముందే సిద్ధం చేసుకున్న రాళ్లు, బాటిళ్లు, కర్రలతో మిథున్ రెడ్డి బృందం దాడి ప్రతిఘటించిన టీడీపీ శ్రేణులు. దాడుల్లో కానిస్టేబుల్ సహా 12 మంది టీడీపీ కార్యకర్తల గాయాలు, 9 వాహనాలు ధ్వంసం, గాల్లో కాల్పులు జరిపిన ఎంపీ గన్మెన్ పోలీసు బందోబస్తుతో తిరుపతి చేరిన మిథున్ రెడ్డి. ఇక ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు, ఆహారం సరఫరా టెండర్లు 22న ఖరారు చేస్తాం, 5 రూపాయలకే ఆహారం, మున్సిపల్ కమిషనర్తో మంత్రి నారాయణ సమీక్ష. ఇక మిగతా శ్వేతపత్రాలు సభలోనే, రాష్ట్ర ప్రభుత్వం నేను 22 నుంచి 26 వరకు అసెంబ్లీ సమావేశాలు. తొలి రోజు గవర్నర్ ప్రసంగం, అన్నాడు ధన్యవాద తీర్మానంపై చర్చ ఆమోదం, మిగతా 3 రోజుల్లో రోజుకో శ్వేతపత్రంపై చర్చ, సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు. ప్రజాశక్తి, పైపు లైన్ల లీకేజీతోనే డయేరియా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడి. పంటల బీమా దారేటు, తొలుత మోడీ పథకాలకు మార్గం వేసింది టీడీపీనే సొంతంగా అని తిరిగి వెనక్కి వచ్చిన వైసీపీ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది, గడుస్తున్న ఖరీఫ్ అంటే ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తాకాలంలో తెలంగాణలో